ఇప్పుడు నిన్న ఈరోజు చూశారు ఒక ఆయన వాళ్ళ బంధువు అని, వాళ్ళ మేనల్లుడు, మేనల్లుడికి ఆయన ఫోన్ చేసి చెప్పాడంట. అతను నోటోరియస్ క్యారెక్టర్ అని చెప్పాడు. ఇతనితో మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధాలు లేవు. అలాంటి నోటోరియస్ క్యారెక్టర్, వైసీపీ నాయకుడు అతను. ఆయన ఒక ఇది పెడితే, కేసు పెడితే దానికి ఒత్తాసు పలుకుతారా? నిన్న అతను గారి శివరాం ఇక్కడ ఉంటే అతనే చంపేశాడు కేసు పెట్టేవాళ్ళు. అతను ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎక్కడికి పోతున్నారండి మీరు? నిన్న మార్నింగ్ ఆ సాక్షి పేపర్లు ఏమేశారు చూడలా మీరు? సాక్షి టీవీలు ఏమేశారు? హైదరాబాద్లో ఆయన ఉండి పిలిచి కొట్టాడు కాబట్టి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ ఈ కోణాలను రావాలి అని సాక్షి పేపర్లు వేస్తావా? అంటే మేము మళ్ళీ బయటొచ్చి ఆయన వీసా తెప్పించి, పాస్పోర్ట్ తెప్పించి, ఆయన ఇక్కడ లేడు అబ్రాడ్లో ఉండి మేము చెప్పుకోవాలా? ఈజ్ ది వే ఐఎమ్ ఆస్కింగ్. అదే వివేకానంద రెడ్డి. ఆ రోజు కూడా ఈ హత్య జరిగితే గుండెపోటుతో జరిపాడని చెప్పి టీవీలు ఇస్తారా మీరు? ఇది ఎన్క్వైరీ అవసరం లేదా? గుండెపోటుతో చనిపోయాడని అంత్యక్రియలు చేయాలనుకున్న సమయంలో కాదు, ఇది సీరియస్ కేసు అంటే అప్పుడు బయట వచ్చేకొందుకి లేదు సిబిఐ ఎన్క్వైరీ చేద్దాం, వేయండి, ఈ కేసు బయట పెట్టద్దండి, ఎన్క్వైరీ రిజల్ట్స్ అని ఇద్దండి, ఓపెన్ ఎన్క్వైరీ వద్దు అని తప్పులు పడతారా మీరు? ఈ రెండు కేసుల్లో మీరు చూడండి, ఇక్కడ ఇతని మీద కేసు పెట్టడానికి, తప్పుడు కేసు పెట్టడానికి ఇతను ఊర్లో లేకపోతే అతను కొట్టాడని చెప్పి ఇతని పైన పెడతాడు. అక్కడ చంపింది బ్రూటల్గా చంపేస్తే ఆ రక్తం కడిగేసి డెడ్ బాడీకి ఇచ్చేసి హార్ట్ అటాక్ చనిపోయారని వేస్తారా మీరు? అంటే ఈ నేరస్తుల రాజ్యం ఎట్లుందండి? రేపు నా మీద ఒక కేసు పెడతారు, నీ మీద ఒక కేసు పెడతారు, ఇంకొకటి పైన ఒక కేసు పెడతారు, ఏదైనా పెడతారు, ఇదే పని. అంటే భయపడిపోవాలనా? వెర్ ఆర్ యు గోయింగ్? పద్ధతి లేదా మీకు? అందుకే చెప్తున్నా, మా లోకేష్ పైన ఒక కేసు పెడతారు, ఎవడో ట్వీట్ పెట్టాడంటే ఈయన పైన కేసు. ఏంటి మీ ఆంబోతనం నాకైతే అర్థం కావడం లా, ఏంటి దౌర్జన్యం నాకైతే అర్థం కావడం లేదు. ఒక పద్ధతి లేదా మీకు?